గుడ్ మార్నింగ్ అమ్మా, నేను మీ సైకాలజీ నవీన్ కుమార్. సో ఇంతకుముందు వీడియోలో మన యాప్ గురించి పేర్కొనడం జరిగింది. సిరి ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నటువంటి సైకాలజీ క్లాసెస్ను 2002 నుండి 2020 వరకు ఉన్నటువంటి అన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బుక్కులలో నుండి గ్రహించి వివరించడం జరిగింది. ఏదో కొన్ని అంశాలను అత్యద్భుతంగా బోధించి ఆకట్టుకోవడం కాకుండా ప్రతి విషయాన్ని కూడా ప్రాధాన్యత దృష్ట్యా వివరించడం జరిగింది. గత ప్రశ్న పత్రాలను అందుకు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోగలరు అని నేను భావిస్తున్నాను. అందుకోసమే ఆగస్టు 27 రోజున మనం ఒక టెస్ట్ నిర్వహించదలుచుకున్నాం అని కూడా పేర్కొనడం జరిగింది. ఆ టెస్టును ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వారందరికీ కూడా కేవలం 333 రూపాయలకు మాత్రమే యాప్ అందుబాటులో ఉంటుంది. సో అంటే డెడ్ లైన్ ఆగస్టు 27 వరకు మాత్రమే. ఆలోపు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి మాత్రమే 333గా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థులను మరియు నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తీసుకోబడినటువంటి నిర్ణయం. ఆ తర్వాత అది పరిస్థితిని బట్టి మారేటువంటి అవకాశం ఉంటుంది. కావున సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారందరూ కూడా చక్కగా వినియోగించుకోండి. ఇప్పట్లో నోటిఫికేషన్ వస్తుందా, అసలు డిఎస్సి ఉంటుందా అనేటువంటి సందేహాలు అనేవి సెకండరీ. సో నీ లోపల లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి తపన గనక ఉన్నట్లయితే నీవు అకుటింత దీక్ష చేయాల్సిందే, నిరంతరం పోరాడవలసిందే. సో లక్ష్యం పైన దృష్టి పెట్టాల్సిందే. సో కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాల్సిందే. అందుకు ఉన్నటువంటి ఏ అవకాశాన్ని కూడా వదిలివేయకుండా ఉపయోగించుకోవాల్సిందే. నీ మనసంతా కూడా అనుక్షణం దానిపైన కేంద్రీకరించినప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నీవు విజయాన్ని సాధించగలవు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా విజయం మనకు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ఇలాంటి అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్, మరి చాలామంది విద్యార్థులు సరే ఈ యాప్ అనేటువంటి అంశమే మనకు క్రొత్తగా అనిపిస్తుంది, యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు అందులో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేటువంటి సందేహాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ సందేహాల నివృత్తి కోసం ఇప్పుడు నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఫస్ట్గా మన లింక్ను నేరుగా క్లిక్ చేసినా కూడా మీకు యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు అంటే మీరు గూగుల్ ప్లేస్టోర్లోనికి వెళ్ళేసి పైన సిరి ఆన్లైన్ క్లాసెస్ అని టైప్ చేసినట్లయితే మీకు మన లోగోతో కూడినటువంటి అంశం డిస్ప్లే అవుతుంది. సో ఆ లోగో ఎప్పుడైతే కనబడుతుందో దానిపైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సిరి ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఓపెన్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఆ ఇన్స్టాల్ని క్లిక్ చేసినట్లయితే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. సో యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్లో యాప్ ఓపెన్ అవుతుంది. సో అలా యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ ప్రైమరీ డీటెయిల్స్గా మీ కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది. సో మీ కాంటాక్ట్ నెంబర్ను కనుక అందులో టైప్ చేసినట్లయితే నెక్స్ట్ అదే నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీరు నెక్స్ట్ కోర్సులోనికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత ఇక నెక్స్ట్ మీరు కోర్సులోనికి ఓపెన్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయాలి అంటే ఏం వెళ్ళాలి, క్రింద ఉన్నటువంటి ఆప్షన్స్లో స్టోర్ను క్లిక్ చేయాలి. స్టోర్ను క్లిక్ చేసిన వెంటనే పైన మీకు టాప్ సెల్లింగ్ కోర్స్ టెట్ డిఎస్సి సైకాలజీ అనే ఒక పోస్టర్ కనబడుతుంది. సో ఆ టాప్ సెల్లింగ్ కోర్స్ టెట్ డిఎస్సి సైకాలజీ అని ఆ పోస్టర్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే క్రింద బాక్స్లో బ్లూ కలర్ బాక్స్లో క్లిక్ టు సీ ఇయర్ ఆల్ కంటెంట్ అని కనబడుతుంది. క్లిక్ టు సీ ఇయర్ ఆల్ కంటెంట్ అని కనబడుతుంది. ఆ క్లిక్ టు సీ ఇయర్ ఆల్ కంటెంట్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు అందులో అందుబాటులో ఉన్నటువంటి ఫోల్డర్స్ అన్నీ
డిస్ప్లే కావడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్లో ఉన్నటువంటి ఫోల్డర్ ప్రీ సైకాలజీ టెస్ట్స్ టెట్ డిఎస్సి అని కనబడుతుంది. సో ఆ ప్రీ సైకాలజీ టెస్ట్ను మళ్ళీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అందులో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కనబడతాయి. సో అందులో 27/8/2020 పేరుతో ఉన్న ఎగ్జామ్ను కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఆ ఎగ్జామ్ను అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇది రాసేటువంటి విధానం. సో దీని స్టెప్స్ కూడా మళ్ళీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఆ ఎగ్జామ్ రాయండి. ఆ ఎగ్జామ్ కూడా డిఫికల్ట్గా ఉంటుంది, హైలీ డిఫికల్ట్గా కాకుండా జస్ట్ ఒక డిఫికల్ట్ రేంజ్ మాత్రమే ఎలా ఉంటుందో పరిచయం చేశాను. ఇంకా మీరు యాప్ డౌన్లోడ్ చేసి కోర్సులోకి వెళ్ళిన తర్వాత హై డిఫికల్టీ క్వశ్చన్స్ను కూడా చూడడం జరుగుతుంది. మీరు చూడబోయేటువంటి క్వశ్చన్స్ కేవలం డిఫికల్ట్ రేంజ్ మాత్రమే. అలాగని ఇచ్చినటువంటి ప్రశ్నను ఏవో అసందర్భోచిత అంశాలపైన కాకుండా కేవలం క్లాస్ రూమ్ టీచర్ స్టూడెంట్కి సంబంధిత అంశాలపైన, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ పైననే ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో అడిగేటువంటి విధంగా ఉండేటువంటి ప్రశ్నలను రూపొందించడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ద్వారా మీ యొక్క జ్ఞానాత్మక అవగాహన అన్వయ సామర్థ్యాలను కూడా నేను పరీక్షించడం జరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ మీ స్టాండర్డ్స్ను చెక్ చేసుకోవడానికైనా మీరు ఒకసారి ఎగ్జామ్ రాయవలసిందే. అది యాప్ డౌన్లోడింగ్ ఫ్రీ, ఎగ్జామ్ రాయడం కూడా ఫ్రీ. సో ఎగ్జామ్ రాయడానికి కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ఎలాంటి పేమెంట్ లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.